गुड मॉर्निंग नाना, हाउ आर यू? आई होप यू आर ऑल फाइन। सो वी आर डिस्कशन नाना 10th चैप्टर इंपॉर्टेंस ऑफ ए ट्रांसपोर्ट सिस्टम अंटे मन के रवाना व्यवस्थ का सो प्रामुख्यता ఏంటి, మన వ్యవస్థ ఏ విధంగా ఈ రోజు డెవలప్ అయ్యింది, మన మన తెలంగాణలో ఎన్ని ఎంతమంది ప్రజలు, మన ఓన్లీ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్లో మొత్తం కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఎన్ని బస్సులు ఉన్నాయి ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. మొత్తం కూడా హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఓన్లీ. సో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే 64,000 మంది ప్రజలు ఉన్నారు అండ్ 10,000 బస్సులు ఉన్నాయి. వాళ్ళు మొత్తం కూడా మనకి అకౌంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ వాటర్ ఇవి మొత్తం కూడా ఆ యాజమాన్యం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మొత్తం కూడా వాళ్ళు బస్ పాసులు ఇవ్వడం కానీ మళ్ళీ అన్నీ కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా చూసుకోవడం అనేది జరుగుతుందని ముందు క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాను. సో టుడే వీఆర్ డిస్కషన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ చాయిస్. మరి ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ అనేది సర్వీస్ మనము ఏంటంటే మరి దాని యొక్క చాయిస్ మనము మన ఇష్టం. మనం ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి యూ గో టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యువర్ చాయిస్ మెనీ యూ బై ద సో బైక్ అండ్ ఆటో అండ్ బస్సు విబై జర్నీ బస్సు రైల్వేస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆర్ దే చాయిస్ మన ఇష్టం అనమాట. ఓకేనా? సో పీపుల్ కుడ్ యూజ్ ఎ పర్టికులర్ మోడ్ ఆఫ్ ఎ ట్రాన్స్పోర్ట్ డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అండ్ సో అఫోర్డబిలిటీ. అదేవిధంగా మనకు మనము ప్రజలు ఎక్కువగా పర్టికులర్గా సో మోడ్ ఆఫ్ ఎ ట్రాన్స్పోర్ట్ పర్టికులర్ ఒక ట్రాన్స్పోర్ట్ పైన డిపెండింగ్ అంటారు. అంటే కంపల్సరీ మనం ఏదో ఒక వెహికల్ మీద మాత్రం కంపల్సరీగా ఆధారపడి ఉండాల్సి ఉంటుందని మనకు తెలుస్తుంది. ఎందుకని నవేడస్ యూ వెంట 1+2 N+ కంపల్సరీ డిపెండ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ ఆ ఫెసిలిటీస్ మనకి ఆ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఏ విధంగా ఉండాలంటే అండ్ అఫోర్డ్ సో అబిలిటీ మనకి అది కూడా ఎలాంటి భయాన్ని కలిగించుకుందాం, మనకి చక్కగా మన జర్నీ కూడా హ్యాపీగా చేసే విధంగా మనకి కలిగి ఉండాలి. సమ్ టైమ్స్ అఫ్టైమ్స్ ఆఫ్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఏ పాసిబుల్. మనకి రకరకాల డిఫరెంట్ టైప్స్ అఫ్టైమ్ ఓకేనా యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రకరకాల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఉపయోగిస్తాం కదా అండ్ ఆర్ పాసిబుల్ సమ్ టైమ్ ఓన్లీ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రావెల్ బై బస్సు ట్రైన్ ఆర్ ఏ ఫ్లైట్ టు బెంగళూరు. మనం ఒకవేళ ఉదాహరణకి కనుక చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టు బెంగళూరు ఫోర్ ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ టు ట్రావెల్ ఒకవేళ మేబీ మనం బెంగళూరు వెళ్ళాలంటే బస్ అవైలబుల్గా ఉంది, ట్రైన్ అవైలబుల్గా ఉంది ఆర్ ఫ్లైట్ ఆల్సో అవైలబుల్ యూ వెంట్ యూ గో టు ద బెంగళూరు ఓకేనా. ఈ విధంగా మనకి మనము దాంట్లో ఏదో ఒక దాన్ని మేబీ ఏంటది సో ఏదైతే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటుందో మనకి సో యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ దేర్ ఓకేనా. Types of different types of transport. Transport are there, nana. So use, for example, use travel by bus, train. ఈ విధంగా మనం ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకుంటాం మన ట్రావెల్ ప్రయాణం పర్పస్గా ఓకేనా. సో ఫర్ ఏ సెంచురీస్ మరి సెంచురీస్ క్రితమైన షిప్స్ వార్ ఆర్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ ఏ ట్రావెల్ టు ఫార్ అవే కంట్రీస్ టు లైక్ ఏ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఏ గూడ్స్. మరి ఇప్పుడు అంటే మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా నాన్న. మరి
దశాబ్దాల క్రితం చూసుకున్నట్టయితే ఓకేనా సెంచరీస్ మరి అప్పుడు ఏమి అవైలబుల్గా ఉండేయంటమ్మా షిప్స్ వర్ an important mode of travel ways okay na mari far ways ante for example countries also okay na deshalu kuda vellada so countries to country deshalu vellalanna and countries to take people as well as also goods prajalu kuda oka prantham nundi oka prantham vellalanna goods sarukulu oka prantham ga oka prantaniki tarlinchalanna kuda appudu lekuga ship padavalu edi when so for a centuries ago centuries ago so many people are used trade purpose and people prajalu go to went one place to another place and countries so goods purpose also use the ships okay na and chudandi but today there are so favor people traveling by ships and so various goods are mostly transported by them But today, ट्रावलिंग बै दिप पड़वल अदाई सो वेरियस गुड्स सरकल आर् मोस्टली सरकल ने प्राथमिक प्राता तरल ट्रांसपोर्ट बै यूज इंका इप्ड नब्बे डेस पड़वल ना ఎందుకు ఉపయోగిస్తున్నారంటే సర్కిల్ ఏది గూడ్స్ ఉన్నాయి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలించడానికి ఇప్పుడు కూడా 90 డేస్ ఇప్పుడు కూడా షిప్ పడవల్ని ఉపయోగిస్తూనే ఉన్నారన్నమాట ఓకేనా సో ఇట్ ఇస్ ద పాజిబుల్ దట్ ఇస్ సమ్ ఆఫ్ యు కమ్ టు ద స్కూల్ బై బస్ మరి ఇట్ ఇస్ పాజిబుల్ ఉదాహరణ చెప్పుకోవాలంటే మనము సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జరగపాడు నుండి ఇబ్బలమడక నుండి అదే విధంగా సో దాచపారం ఇక్కడ మనం గన్నవరం ఇలా మన స్టూడెంట్ వైరా నుండి కూడా మనకి వేగిరు చక్కగా మన విజ్ఞాన పబ్లిక్ స్కూల్ నుండి చక్కగా వేగిరు కన్వీనెంట్ గా ఉండడం వల్ల బస్సులు మారుమూల ప్రాంతాల నుండి కూడా మన విజ్ఞాన పబ్లిక్ స్కూల్ కి వస్తున్నారు కదా మరి ఏ విధంగా అంటే మనకి వేగిరు కన్వీనెంట్ గా ఉన్నాయి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు మనకి మూడు బస్సులు చాలా చక్కగా కన్వీనెంట్ గా ఉన్నాయి అంటే మన చుట్టుపక్కల సిరిపోర గ్రామీణ చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుండి కూడా మన స్కూల్ కి చాలా చక్కగా అధిక మొత్తంలో రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఎప్పుడు బస్ కన్వీనెంట్ గా ఉన్నప్పుడు అండ్ మన స్కూల్లో కూడా మన చక్కటి విజ్ఞానాన్ని అందిస్తున్నారన్న ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల నుండి కూడా సో పిల్లలు రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనం ఎక్కువగా బై మీరు ఎలా హౌ టు గో టు ద స్కూల్ అంటే బై బస్ అంటారు చేస్తారా మనకు కూడా బస్ ఉన్నాయి కదా కన్వీనెంట్ గా ఈ విధంగా మనము చక్కగా బస్ కే వస్తున్నాం కదా అండ్ చూసినట్టు పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆఫీసెస్ హౌస్ హోల్డ్స్ షాప్స్ ఎక్సెట్రా మరి ప్రజలు చూసుకున్నట్టయితేనా ఈ రోజుల్లో చూసుకున్నట్టే చక్కగా ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉన్నారు ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు హౌస్ హోల్డర్స్ ఉన్నారు అండ్ షాపుల్లో పనిచేసే ఎక్సెట్రా ఆర్ దేర్ ఓకేనా మరి అదేవిధంగా వీళ్ళేంటది ఆల్సో డిపెండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ మరి వీళ్ళందరూ కూడా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్న ఉద్యోగస్తులు కానివ్వండి అందరు ప్రతి ఒక్కళ్ళు ఓకేనా మరి ఎవ్రీ సిటీ మే నాట్ హ్యావ్ ఏ ఈజీ సో ఎక్సెస్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సచ్ యాజ్ బసెస్ సో ద పీపుల్ డిపెండ్ ఆన్ దేర్ ఓన్ వెహికల్స్ ఆర్ ఏ హైర్డ్ వెహికల్స్ లైక్ ఏ ఆటో అండ్ రిక్షాస్ ఆర్ ఏ ట్యాక్సీస్ మనం చూసుకున్నట్టయితే నాన్న ఎవ్రీ సిటీ మరి ప్రతి ఒక్క సిటీలో మే నాట్ హ్యావ్ ఏ ఈజీగా నాన్న సో యాక్సెస్ టు ద పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఒకవేళ ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ అనేది పబ్లిక్ది అవునా రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మన పబ్లిక్ ప్రజలందరి కోసము
సమకూర్చబడింది. మరి అవునా కదా? మరి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సచ్చాజ్ బస్సులు కానివ్వండి, మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన సిరిపోర గ్రామంలో బస్సు వెళ్తుంది కదా, ఇప్పుడు నెమల్ టు ఖమ్మం, ఖమ్మం టు నెమల్ ఈ విధంగా బస్సు వస్తుంది కదా, సో మదర్ టు ఈ విధంగా. మరి అది ఇప్పుడు సిరిపోరలో ఉన్న అన్ని గ్రామాలకి అన్ని వీధులకి రావాలంటే పాసిబుల్ అయిద్దానా? ఇట్ నాట్ పాసిబుల్. ఒక బస్ స్టేషన్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, మరి ఆ బస్ టైమింగ్స్ని బట్టి మనం బస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేయాలి. మరి అదేవిధంగా కన్వీనియంట్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం? సో ద పీపుల్ డిపెండ్, మరి ప్రజలు ఎక్కువగా దేనిపై ఆధారపడతారంటే దేర్ ఓన్, వాళ్ళ యొక్క సొంత వెహికల్ పైన కానీ వాహనాల పైన. అండ్ హైర్డ్ వెహికల్స్ అంటే కొన్ని లైక్ ఏమైనా ఆటో కానీ రిక్షా కానీ అండ్ టూ ఆర్ఏ ట్యాక్సీస్, అంటే కొన్ని మన ఆటో కానీ ట్యాక్సీస్ మన సొంతంగా ట్యాక్సీని తీసుకొని ఈ విధంగా మనమైతే మన నిత్య జీవితంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రతిరోజు వెళ్తూనే ఉన్నా అలాగే మనము మన ప్రయాణాన్ని ఆపుకోవట్లేదు. ఏ రకంగా అయినా కూడా మనం ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని మనం చేరుకుంటూనే ఉన్నాం, అవునా కదనా? ఇలాగే మన ప్రయాణాన్ని మాత్రం మనం ఎప్పటికీ వాయిదా వేయట్లేదు కదా. ఇక్కడ చూడండి ఫిగర్ 10.4 రైల్వే వర్క్ వస్తుంది. మరి రైల్వే మీరు అబ్జర్వ్ చేస్తున్న ఇప్పుడు రోజు ఇప్పుడున్న పిల్లలు అయితే సో మీకు ప్రతి విషయం తెలుసు. రైల్వే స్టేషన్ అబ్జర్వ్ చేయడం, రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది, బుకింగ్ సెంటర్ ఎలా ఉంటుంది, బస్ స్టేషన్ కానీ, మరి ముందస్తుగా టికెట్ని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ప్రతి విషయం మీకు అన్నీ తెలుసు. మరి ఒకవేళ మేబీ తిరుపతి వెళ్ళాలన్న బస్కి ముందస్తుగానే 10-15 రోజుల ముందస్తుగానే టికెట్ బుక్ చేసుకోవాలన్న ట్రైన్కి కానీ బస్కి కానీ వాటర్ ఇట్ మేబీ ముందు బుకింగ్ సెంటర్ అని ఉందని చాలా విషయాలు ప్రతి పిల్లడు ప్రతి విషయం తెలుస్తుంది. బస్ స్టాండ్ ఇలా ఉంటుంది, రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది, రైలు ఇంకా బస్ కన్నా కూడా సో రైలు వేగంగా వెళ్తుందని, ఇవన్నీ మనకి మెట్రో ట్రైన్ ఇవన్నీ చాలా విషయాలు తెలుసు అనమాట. మనకి మన జనరేషన్ టెక్నాలజీ అనేది బాగా అంతగానంగా అభివృద్ధి అవుతుంది, ప్రజలలో పిల్లల్లో కూడా చక్కగా టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఫిగర్ 10.3 ఓల్డ్ అండ్ న్యూ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. పాతకాల పద్ధతులు వన్స్ అపాన్ అ టైమ్ మన తాతల ముత్తాతల కాలంలో తెలుసుకున్నట్టయితే అమ్మ అప్పటి రోజులలో అసలు మనం చూసుకున్నట్టయితే రోడ్లు వేసుకోవడలేవు అమ్మ, వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి నానా వెళ్ళాలంటే కాళీ నడక నడిచి వెళ్ళే వాళ్ళంట. 2-3 రోజులు వర్తకం పర్పస్ అయితే మనం ముందు క్లాస్లో చెప్పుకున్న వ్యాపారం పర్పస్ అయితే సముద్రాలు దాటడానికి సో డే అండ్ నైట్ నడిచేవాళ్ళు, 1 వీక్ 1 మంత్ ఈ విధంగా వర్తకం పర్పస్ నడిచేవాళ్ళు. అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ముఖ్యమైన కాలి నడకనే వెళ్ళేవాళ్ళు, లేదా ఒకవేళ అవైలబుల్గా ఉంటే ఎడ్ల బండి కానీ గుర్రం బండి కానీ టాంగ్ కానీ అప్పట్లో ఆ బండి ఏర్పాటు చేసుకొని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. చక్కగా నాట్ కన్స్ట్రక్షన్ ద రోడ్, రోడ్ వేస్ లేవు, రైల్వేస్ లేవు, ఏమీ లేవు నానా మనకి అప్పుడు. ఇవన్నీ కూడా మన బ్రిటిష్ వాళ్ళు రోడ్లు సో కన్స్ట్రక్ట్ ద రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఈ విధంగా మన టెక్నాలజీ అనేది అభివృద్ధి అయింది. ఓకేనా? ఈరోజు మనం అంతా కూడా ఏంది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పర్పస్ కానీ మనకి ఎలాంటి ఏ ప్రాబ్లం కూడా లేదు, ప్రతిదీ ఇప్పుడు అన్నీ కూడా నవ్వేడేసి ఇప్పుడు అన్నీ కూడా సౌకర్యవంతంగా విలాసవంతంగా మనకి అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. నువ్వు జర్నీ పర్పస్ని చూసుకో, స్టడీ పర్పస్ని చూసుకో, ఈ టెక్నాలజీ పర్పస్ని చూసుకో, ఏ రకంగా చూసినా కూడా మనకి అన్నీ కూడా చక్కటి అనుకూల మొత్తం అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఓకేనా? మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఏ ట్రావెల్ ఇన్ ఏ హై పీపుల్ మే నాట్ టు ఏబుల్ టు ద మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. మరి ఉదాహరణ కాస్ట్ ట్రావెల్ పర్పస్లో మనకు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మనం వెళ్ళే క్రమంలోనైనా మనకు మేబీ ఆటో ఉపయోగించుకుంటాం, బస్సు ట్రైన్, ఓకేనా? మరి వాటికి ఎక్స్పెన్స్ ఛార్జ్ చెల్లించాలి కదా. మరి మనం చూసుకున్నట్టు ఆటో కానివ్వండి బస్ కానీ ఎక్స్పెన్సెస్ మనం తెలుస్తూనే ఉంది కదా, ఎలా ఉంటుంది? 1 ప్లేస్ టు మూవ్ 1 ప్లేస్ టు ఎందర్ ప్లేస్ టు సో ఏబుల్ టు పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ 1 ప్లేస్ టు ఎందర్ ప్లేస్. సో మనం ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద వేజెస్ ఈజ్ ఏ 1 ప్లేస్ టు ఆర్ ఏ హయ్యర్ దాన్ ఇన్ ఎదర్ ప్లేస్ పీపుల్ అరైన్ ద లో ఇన్కమ్ మే విష్ టు ద మూవ్ టు సో గెట్ ఏ హయ్యర్ ఇన్కమింగ్. మరి అదేవిధంగా మనం ఎవరి యొక్క తాహతను బట్టి నానా మనం వాళ్ళు జర్నీ చేయడమే. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనుకున్నానా మనం బస్సులో జర్నీ చేయగలం, ట్రైన్లో జర్నీ చేయగలం, అండ్ ఆటోలో జర్నీ చేయగలం, జీప్లో ట్రైన్, మరి అదేవిధంగా మనము ఫ్లైట్లో జర్నీ చేయగలమా? మన తాహత ఎంత ఉందో, మనకి ఇన్కమ్ ఎంత ఉందో, మన ఆదాయం ఎంత ఉందో, మనకు వచ్చే ఇన్కమ్ ఆదాయాన్ని బట్టే మన జర్నీ అనేది ప్రయాణం కూడా ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. బట్ ఇఫ్ ద ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఈజ్ హై, కానీ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే
హైగా ఉంటాయి. దే మే నాట్ అండ్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఏ మూవింగ్ టు ద ప్లేస్. మరి వాటికి ఏంటది, దే నాట్ మూవింగ్ షో ద ఇంట్రెస్ట్. వాటికి ఏమి వడ్డీ ఉండదు. కాకపోతే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళే క్రమంలో మనము కంపల్సరీ, ఇప్పుడు తెలుసు కదా మనం ప్రతిరోజు కూడా మన ఇన్ అవర్ డైలీ లైఫ్ కంపల్సరీ గో టు వన్ ప్లేస్. ఎందుకంటే కంపల్సరీ పేద సో బస్ ట్యాక్సెస్, వాట్ ఆర్ బస్ చార్జెస్ పే, ఆటో పే, ఆటో చార్జెస్, బస్ చార్జెస్, ట్రైన్ చార్జెస్ కంపల్సరీ మనం పే చేస్తూనే ఉన్నాము అనమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్. టుమారో ఆల్సో వి ఆర్ డిస్కస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ చాయిస్ గురించి రేపు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ అదేవిధంగా హార్డ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా మొన్న ఒక పట్టికి ఇచ్చాను, వర్క్ చేయలేదు. వర్క్ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము, ఎంతగానో మోటివేట్ చేస్తున్నాము. సో పంపించే వాళ్ళ వరకే పంపిస్తున్నాను. రిమైండ్ స్టూడెంట్ వాట్ హ్యాపెన్ ఐ డోంట్ నో. కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ సెండ్ ద గివెన్ హోమ్ వర్క్, హార్డ్ బోర్డ్స్ రాసి యూ ప్రిపేర్ ద డిక్షనరీ, రైట్ 10 హార్డ్ బోర్డ్స్ అండ్ సెండ్ యువర్ హోమ్.